ఈ విపత్తు సమయంలో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న సాటి మనిషికి సాయం చేయడానికి నేను సైతం అంటూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన నిన్న సాయంత్రం హైదరాబాద్ నుండి రాజస్థాన్ కు నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళకు అన్నం పప్పు ఉడికించిన గుడ్డు మంచినీళ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నటరాజన్ గారు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గంగేశ్వర్, స్టేట్ ఎంసీ మెంబర్ విజయ్ బాబు, ఎంసీ సభ్యులు శ్యామల ప్రశాంత్ గారు, బేల మండల కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి, లోకాండే అనిల్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. వస్తుందా? ఆదిలాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రోజువారీ పనులు అంటే లాక్డౌన్ అయిన నుంచి మొదలు ఇప్పటి వరకు గత నెల రోజుల నుండి నిత్యం ప్రతిరోజు ఏదో రూపంలో మేము సేవ చేస్తున్నాము. మొట్టమొదటిగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, తెలంగాణ గవర్నర్ గారి ఆదేశాల మేరకు వలస కూలీలుగా వచ్చిన తెలంగాణలో జీవించి ఈ కరోనా వ్యాధి మహమ్మారి నుంచి మళ్ళీ తిరిగి కాలినడకన వెళ్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు రోడ్డుపై నడుచుకుంటూ వస్తే వాళ్ళకు నిత్యం భోజనం కానీ, వాళ్ళకు మెడిసిన్స్ కిట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ అందించడం జరుగుతుంది. రెండవది, రేషన్ కార్డు లేని వాళ్ళు ముఖ్యంగా వాడకు ఒక వాడలో చూసిన ఒక ఐదారుగురు, ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి చూసిన ఒక తాండాకు పోయిన ఒక 10-20 మంది, ఆ చొప్పున మేము 12 బస్సులతో కూడిన ప్యాకేజ్ ఉప్పు, కారం, పసుపు, పప్పు, నూనె, బియ్యంతో కలిపి 12 నిత్యావసర వస్తువులు ఒక వారం రోజులకు, ఒక 4-5 రోజులకు సరిపడేటట్టు కిట్స్ తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది. మరియు మారుమూల తాండాలకు గిరిజన ప్రాంతాలు అలా సర్పంచులు, గ్రామ సెక్రటరీలు మా ఊళ్ళో చాలా పేదవాళ్ళమని తెలిసి మాకు కోఆర్డినేటర్ సాయంతో మాకు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తాండాలకు మరియు గూడాలకు, గిరిజన గూడాలకు ఎక్కడ దాకా బండి పోతుందో అక్కడ దాకా ఆపుకొని మళ్ళీ వాళ్ళు రిటర్న్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ఊళ్ళకు కాలినడకగా సైతం మేము పోతూ మన కోఆర్డినేటర్ల సాయంతో వాళ్ళకు నిత్యావసర ప్యాకేజ్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము చేసిన ఈ సేవలకు దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసున్న మహారాజులు ఎవరైనా రెడ్ క్రాస్కు సహాయం అందించగలరని మా యొక్క ప్రార్థన.